కడుపు రాశి వారికి 2025 జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు ఈ ఆకల సంవత్సరం అంతా కూడా గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ధనురాశి వారికి తృతీయ స్థానంలో శని యొక్క సంచారం ఒక 3 నెలల పాటు జరుగుతోంది. తదుపరి చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు శని భగవానుడు. ఇక్కడ తృతీయంలో సంచారం చేసేటటువంటి 3 నెలల కాలం పాటు మీకు మంచి ఫలితాలను, చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటారు. అంటే అందరి యొక్క అన్నదమ్ముల ప్రేమాభిమానాలన్నీ పొందటము, చుట్టుపక్కల వారి యొక్క ఉద్యోగ స్థలంలో మన తోటి పనిచేసేటటువంటి వారు, మన పై అధికారులు కావచ్చు, కింద పనిచేసేవారు కావచ్చు, ఇంటిలో పరిస్థితులు కావచ్చు, అందరు ఇరుగు పొరుగు వారు కావచ్చు, వాళ్ళందరి సహాయ సహకారాలు మనకి మనస వాచాకారణ అందుతూ ఉంటాయి. చాలా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి మంచి ఫలితాలన్నీ 3వ స్థానంలో. ఎవరన్నా ఇందులో పెట్టుబడి పెట్టాలి అనుకున్నటువంటి వారికి ఈ 3 నెలల కాలం మనకి చక్కటి ఫలితాలన్నీ అందజేస్తూ ఉన్నారు. తదుపరి ఆ కాలం దాటాక చతుర్థ స్థానం అయినటువంటి మీనంలో ప్రవేశిస్తూ ఉన్నారు. చతుర్థ స్థానంలో ప్రవేశించిన తర్వాత అది అర్ధాష్టమ శనిగా మనం చెప్పుకోవాలి. ఇంకా చేత అర్ధాష్టమ శనిగా అర్ధాష్టమ శని అంటే ఒక ముళ్ళుగా గుచ్చుకున్నట్టుగా మనం గుచ్చుకుంటూ ఉంటుంది. అది మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వచాలదు. అంచేత అక్కడ మనకి ఆ తల్లిగారితో మనకి కొంచెం సరిగా ఆవిడ మనకి కొంచెం కోపడేటువంటి అవకాశం ఉంటుంది, మనం కొంచెం చిరాకు పడేటువంటి అవకాశం ఉంటుంది, అలాగే విద్య విషయాల్లో కొంచెం వెనకబడే అవకాశం ఉంటుంది. భూమి లేదు స్థలాలు అమ్మకం చేసేటటువంటి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఆ కాలం అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలదు. అలాగే మరి ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి కూడా ఆ 7.5 నెలల కాలం పాటు మనకి శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఈ శనీశ్వరుని యొక్క 4వ స్థాన ఫలితాలన్నీ ఆ విధంగా ఉంటాయి. ఇకపోతే రాహు సంచారం కూడా తృతీయ చతుర్థ స్థానాల్లో జరుగుతోందండి. ఇక్కడ మొదట చతుర్థ, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి శని యొక్క సంచారం 3 నుంచి 4 వెళ్ళింది, ఇక్కడ రాహు యొక్క సంచారం 4 నుంచి 3 వస్తుంది. ఎందుకని అంటే ఆయన వక్రగతిలోనే మొత్తం సంచారం చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి మిగతా గ్రహాలకు వక్రం ఉంటుంది, సూర్యుడికి చంద్రుడికి వదిలిపెడితే వక్రం అని చెప్పేసి కుజుడికి, గురువుకి, బుధునికి, శుక్రుడికి, వీళ్ళందరికీ కూడా వక్ర సంచారాలు ఉంటూ ఉంటాయి శనికి. ఇక్కడ మనకి రాహు అనేటటువంటి రాహు కేతు అనే గ్రహాలకి ఎప్పుడూ అవి వక్రగతి అని ఉన్నది, మొత్తం జీవితం అంతా వాటి కాలం అంతా కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ 4వ స్థానంలో ఆయన ఒక 4.5 నెలల పాటు ఉంటారు. తదుపరి అక్కడ 7.5 నెలల పాటు మళ్ళీ మూడవ స్థానంలోకి వస్తున్నారు. 3వ స్థానంలోకి వచ్చిన కాలంలో మాత్రం మంచి ఫలితాలన్నీ ఉంటాయి, సుఫలితాలు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి శనికి చెప్పుకున్నట్టుగానే అందరి యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. మీరు ఏదైనా పెట్టుబడి పెట్టడానికి వాటికి కొంచెం ఇబ్బంది పడినప్పటికీ ఆ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి. అయితే అడిషనల్గా ఏంటంటే ఈ విషక్రిముల ద్వారా కొంచెము దోవలు కావచ్చు, బొద్దింగలు కావచ్చు, బల్లులు కావచ్చు, తీళ్లు కావచ్చు, పాములు కావచ్చు, ఇట్లాంటి వాటి ద్వారా కొంచెము కొత్త రకమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆయన 3వ స్థానంలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా మీకు అనుకూలమైన ఫలితాలన్నీ, చక్కటి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. అలాగే సోదరులు అన్నదం ఉద్యోగ స్థలంలో వాళ్ళు చేసే ఉద్యోగ స్థలంలో పనిచేసేటటువంటి సాటి ఉద్యోగులు, లేదా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అక్కడ కూడా మీ ఎక్కడ చేసినప్పటికీ మనకంటూ ఒక బాస్ ఉంటారు కాబట్టి మీరు ఎండే అయితే చెప్పాల్సిన పని లేదు. మిగతా వారందరికీ కూడా కొంత ఎవరో ఒక బాస్ ఉండాలని ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి కొంచెం అభినందనలు రావటము, లేదా ఒక ఇంక్రిమెంట్ రావటము, లేదా ఒక స్టెప్ ప్రమోషన్ రావటము, ఆ చేసేటువంటి ఉద్యోగాలు, ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి తృతీయ స్థాన సంచారం వల్ల మనకి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రాహు వల్ల, శని వల్ల జరుగుతూ ఉన్నాయి. అంటే సక ఫలితాలు కొద్ది రోజులు శుభము, కొద్ది రోజులు అశుభము ఇస్తూ ఉన్నారు 2 రాశుల్లో సంచారం, రాహు శని కూడా. అట్లాగే గురువు యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 6వ, 7వ స్థానాల్లో
ఆయన యొక్క సంచారం జరుగుతోంది. షష్టమ స్థానంలో బుధుని యొక్క గురువు యొక్క సంచారం మాత్రము కొంచెం ప్రతికూలమైన ఫలితాలే ఉంటాయి. అక్కడ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ ఉంటూ ఉంటాయి. తదుపరి ఆయన సప్తమంలోకి వెళ్తారు. సప్తమంలోకి వెళ్ళినప్పుడు మాత్రం శుభఫలితాలన్నీ మనకి బాగానే ఉంటాయి. అక్కడ ఎట్లా ఉంటుంది అంటే, వివాహ విషయంలో ప్రయత్నం చేస్తున్నటువంటి ఆడపిల్లలు కావచ్చు, మా పిల్లవాళ్ళు కావచ్చు, వాళ్ళ వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వివాహం అంటే లేదా పెళ్లి చూపుల్లో అంటే నిశ్చితాంబూలాలు అవ్వటమో, లేదా వివాహమే కావటమో, లేదా ఇంకా వివాహానికి సంబంధించి ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటటువంటి, ఒక అడుగు ముందుకు వేసేటువంటి అవకాశం బాగా స్పష్టంగా గోచరిస్తుంది. 7వ స్థానంలో గురు యొక్క సంచారం ఈ విధంగా ఉంటుంది. 6వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం కొన్ని ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు, కొంచెం అనారోగ్యం అని, లేకపోతే కొంచెం డబ్బులకు ఇబ్బందులు, అలాగే శత్రువులు, అదంతా ఉంటూ ఉంటుంది. కానీ సప్తమంలోకి వచ్చినప్పుడు మాత్రం మీ వివాహ ప్రయత్నాలకు సంబంధించినటువంటివి బాగుంటాయి. అలాగే మీరు ఎవరితోనైనా భాగస్వామ్యంలో వ్యాపారాలు ఏమైనా చేస్తూ ఉన్నట్టయితే అక్కడ కూడా మీకు వారికి మంచి ఒకే భావం, ఒకే ఇది కలిసేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మంచి లాభాలు పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళకి మీకు టర్మ్స్ కండిషన్స్ అంటే చక్కగా వాళ్ళకి మీకు అభిప్రాయాలన్నీ ఆకోవటం ఇవన్నీ కూడా చక్కగా అమలవుతూ ఉంటాయి. ఈ విధంగా జరుగుతుంది ఆయన యొక్క గురువు యొక్క 6-7 స్థానాల సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే కేతు యొక్క సంచారం మనం చెప్పుకోవాలండి. కేతు యొక్క సంచారం చెప్పుకోవాలంటే 9 స్థానాల్లో, మొదటి 10 స్థానంలో సంచారము, తదుపరి 9వ స్థానంలో సంచారము జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ దశమ స్థానంలో ఒక 5 పాటు, అక్కడ భాగ్యస్థానంలో ఒక 7 పాటు సంచారం జరుగుతుందండి. అయితే ఇక్కడ దశమ స్థానంలో జరిగినప్పుడు ఉద్యోగ విషయంలో ఇబ్బందులు, అంటే వ్యాపారం ఎక్కడ చేస్తున్నారు, అక్కడ వ్యాపారం అయితే వ్యాపారం, ఉద్యోగం అయితే ఉద్యోగం, అక్కడ కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు, పక్కవారితో ఇబ్బందులు, వాస్తు ఇబ్బందులు, ఇలాంటివన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం రాకుండా ఉంటుంది. ఇక భాగ్యస్థానం దగ్గరికి వస్తే మీకు లభించేటటువంటి, ఇప్పుడు మనం పొందేటటువంటి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము, ఇట్లాంటివన్నీ కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితిలో ఉంటాయి. అవన్నీ మనకు అందవండి. అలాగే మనం ఏదో గుడికి వెళ్ళాలనుకున్నాం, లేదా యాత్ర చేయాలనుకున్నాం, టికెట్ కూడా బుక్ అయిపోయింది, అన్నీ దర్శనం బుక్ అయిపోయింది, రూమ్ బుక్ అయిపోయింది, అన్నీ బుక్ అయిపోయినా కూడా మనం ఏదో ఒక అడ్డంకి తగిలి ఆ ప్రయత్నం కూడా చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి వస్తూ ఉంటుంది. భాగ్యస్థానంలో ఆ దౌర్భాగ్యం అంటూ ఉందని, భాగ్యస్థానంలో చెడు ఫలితాలు వస్తే దాని దౌర్భాగ్యం అనొచ్చు, తప్పు ఏమీ లేదండి, ఆ పదం కరెక్టే. అంచేత ఆ విధమైనటువంటి వెళ్ళాలనుకున్న దేవుడికి అన్నీ పక్కా అయిపోయింది, అంతా టికెట్టు, రైలు టికెట్, దర్శన టికెట్, మొత్తం రూమ్, అన్నీ అలాంటి అయిపోయినా వెళ్ళటం, రావటం, దర్శనం చేసుకుని దేవుడు అనుగ్రహం పొంది ఆ రావటం అనేటువంటి ఆ దాన్ని మనం కోల్పోయేటువంటి అవకాశం చాలామంది కలిగేట అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు యొక్క దశమ భాగ్యస్థాన సంచారం వల్ల కలిగేటటువంటి పరిణామాలు. కొన్ని ఇందులో 2 స్థానాల్లోనూ కూడా మనకి మంచి ఫలితాలు ఇవ్వటం లేదు ఇక్కడ మనకి అందుచేత. అలాగే శని, రాహువులు కూడా మంచి ఫలితాలు ఇవ్వట్లేదు. చెప్పాలి అంటే గురువు మాత్రం కొద్ది రోజులు మాత్రం మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఒక 7.5 నెలలు ఆయన కూడా 4.5 నెలల పాటు కష్టమే. అంచేత ధనురాశి వారికి కూడా ఈ సంవత్సరం కొంచెము కష్టకాలంగానే మనం చెప్పాలి. అందుచేత వీరు కూడా, అంచేత మనం చేయవలసిన పని ఏది, మాంతి ఎట్లా కుదురుతుందండి, మనకి ఒకటే జీవనోపాధి ఉన్నప్పుడు దానిలో మరి పెట్టుబడి పెట్టద్దు, దాన్ని చెయ్యొద్దు అంటే అసాధ్యమైనటువంటి పనులు. దాని మీదే బతకాలి మనం, మనం బతకాలి, మనం మీద ఆధారపడినటువంటి వాళ్ళని, భార్యాపిల్లలు కావచ్చు, మన దగ్గర ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు కావచ్చు, అందరినీ బతికించాల్సిన బాధ్యత కూడా మనదే కాబట్టి వాటిలో మనం ముందుకు వెళ్ళాలి అంటే, ఇప్పుడు ఎవరైతే ఈ నవగ్రహాలలో ఏ గ్రహాలైతే బాగలేవో వారికి శాంతి ప్రక్రియలు చేసుకుని, వారిని ప్రసన్నం చేసుకుని మన జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాలి. అందుచేత మా దగ్గర కూడా ఈ జపశాంతిలో పక్కాగా 100 పక్కాగా చేసేటువంటి అవకాశం ఉన్నది. అలాగే మీరు మంచి బ్రాహ్మణులు చాలామంది చాలా చోట్ల ఉంటారు కాదని అనట్లేదు, అయితే ఇక్కడ మీరు నాకు తెలుసున్న వాళ్ళు, లేకపోతే మా బంధువులను మరొకటి కాదండి, ఆ చేసేటటువంటి వ్యక్తి చిత్తశుద్ధి ఉన్నవాడా కాదా, చిత్తశుద్ధితో చేసేటటువంటి వాడు కావాలి. అంచేత లేకపోతే ఏంటంటే మీ ధనం ఏమో అవుతుంది, మీరు జేబులో డబ్బులు పోయినా పర్వాలేదు, కానీ ఈ
ఈ మనం చెప్పుకున్నటువంటి గ్రహాల యొక్క దుష్ప్రభావాల నుంచి బయటపడడం కష్టం వారు సరిగా చేయకపోతే. అందుచేత ఖచ్చితంగా చేసేటట్టు, ఇక్కడ నాకు తెలుసున్నవాడు నా బంధువు ఇవన్నీ పక్కన పెట్టండి, చిత్తశుద్ధిగా ఆత్మశుద్ధిగా చేయగలిగినటువంటి వారిని సంప్రదించండి, సంప్రదించి చేయించుకోండి. ఆ సౌలభ్యం కూడా మా దగ్గర ఉన్నది. ఇంకా చాలామంది ఉంటారు మహానుభావులు కాదంట్లా, అది మాత్రం పరిగణలో తీసుకోండి అని చెప్తున్నాను. అంతవరకే ఈ విధంగా చేసుకున్నట్టయితే మీ జీవితం ఏదో ఇప్పుడు కొత్తగా ఈ వృత్తి మానేసేసి ఇంకోటి ఏదో చేయాలి లేకపోతే ఇవన్నీ అయ్యే పనులు కాదండి. చక్కగా శాంతి ప్రక్రియలు చేసుకుని జీవితాన్ని చక్కగా ముందుకు సాగిస్తూ ఉండండి. శుభం భూయాలి.